తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ న్యాయ సలహాదారులు సీనియర్ న్యాయవాది సీనియర్ క్రికెటర్ బి శ్రీనివాస్ ప్రసాద్ కరోనాతో అకాల మృతి చెందడం పట్ల ఆ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని తెలిపారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాస్ ప్రసాద్ భద్రాచలం క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ గా ఎన్నోసార్లు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా శాఖకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆయన అకాల మృతి ఏజెన్సీ ప్రాంతంలోని క్రీడాకారులకు ఎంతగానో వేదనకు గురి చేస్తుందని వారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కుప్పాల నాగరాజు, ప్రెసిడెంట్ మునికేశవ్, సెక్రటరీ ఆనంద్ పాల్, గౌరవ సలహాదారులు పాకాల దుర్గా ప్రసాద్, కోన ఆనంద్ శర్మ, ఉంగరాల వెంకట్రావు, యోగి శివశంకర్ నాయుడు, గౌరవ అధ్యక్షుడు జకరయ్య తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. లీగల్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఈ రోజున శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈ రోజున అకాల మృతి చెందారు. ఆయనకి ప్రత్యేకమైన మా శ్రద్ధాంజలి కట్టిస్తూ మా ప్రెసిడెంట్ మునికేశవ్ గారు, సెక్రటరీ ఆనంద్ పాల్ గారు, అలాగే మా గౌరవ సలహాదారులు పాకాల దుర్గాప్రసాద్ గారు, కోన ఆనంద్ కుమార్ శర్మ గారు, ఉంగరాల వెంకట్రావు గారు, శివశంకర నాయుడు గారు, అలాగే మా గౌరవ అధ్యక్షులు జకరే గారు, మా టీం మొత్తం కూడా ఈ రోజున ఆయనకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం. ఆయన సేవలు మేము మరవలేము. ఈ టోర్నమెంటు మొన్న జరిగిన అండర్-19 టోర్నమెంట్లో ఆయన సేవలు మేము మరలేకపోతున్నాము. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం.